లోక కళ్యాణార్థం జగిత్యాల జిల్లా కేంద్రంలో పద్మనాయక కళ్యాణ మండపంలో శనివారం శతచండీ యాగం ప్రారంభమైంది. శనివారం శోభాయాత్రతో ప్రారంభం కాగా ఆదివారం స్థాపిత దేవత ఆహ్వానం, హరిణి మదనము, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమం, అనంతరం గణపతి హవనము, అపమృత్యు దోష నివారణకై బిల్వార్చన నిర్వహించారు. పంచకుండాత్మక పంచాన్నిక శతచండీ యాగం బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ళ విశ్వశర్మ ఆధ్వర్యంలో కొనసాగుతుండగా కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నేత్రానంద భరితులయ్యారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం 9వ తేదీ గురువారం వరకు కొనసాగునని నిర్వాహకులు తెలియజేశారు. అనురాగమైన కృపావర్షాన్ని కురిపించే జగన్నాథ యొక్క అద్భుత వైభవాన్ని ఆవిష్కరిస్తూ అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత శ్రీ 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 శృంగేరి భారతీ తీర్థస్వామి మరియు కర్మల సంజాత విరుచేకర భారతీ స్వామి వారి దివ్య అనుగ్రహము చేత మరియు కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆ వారి యొక్క దివ్య అనుగ్రహము చేత సంకల్పించిన పంచకుండాత్మక పాంచాండిక శతచండీ సహిత లక్ష బిల్వ దూర్వార్చనతో పాటు స్థానిక జగదాలయం జగిత్యాలలోని పద్మనాయక కళ్యాణ మంటపంలో నిన్న ఉదయం పూట అమ్మవారి యొక్క శోభాయాత్రతో ప్రారంభమై సాయంకాలం పూట గణపతి పూజ, పుణ్యాహవాచన, అంకురార్పణ, రక్షాబంధన, దీక్షా స్వీకారముతో ఈరోజు ఉదయం ఆయా దేవతల యొక్క ఆహ్వానం, దేవతాహ్వానం, అరణి మథనం, అగ్నిప్రతిష్ఠ, లోకల్లో ఉండే సమస్త జనావళి సంకల్పించిన ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఏదుందో ఆ ధర్మబద్ధమైనటువంటి సంకల్పాన్ని నిర్విఘ్నంగా కురిపించాలని ప్రప్రథమంగా దేవతలకే ఆదిదేవుడైన మహాగణపతి యొక్క గణపతి హవనాన్ని మరియు అటు అపమృత్యు దోషాలు తీసివేసి తన యొక్క కరుణ చేత లోకాన్ని కరుణించే భోళా శంకరుణ్ణి బిల్వార్చన ద్వారా స్థానిక యాగంలో నిర్వహిస్తున్నాం. రేపటి రోజున స్వామికి ప్రీతిగా రుద్రహోమాన్ని మరియు సాయంకాలం రుద్ర క్రమార్చనని చేస్తున్నారు యాగశాలలో. కనుక సమస్త భక్త జనావళికి ఉండేటువంటి ఒక ధర్మబద్ధమైన కోరికలన్నీ అమ్మవారు నెరవేర్చి తన యొక్క కృపా దృష్టిని లోకం పైన వర్షింపచేసి అమ్మ యొక్క కృపను అందరికీ పంచాలని ఒక 5 రోజుల అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. చూసిన వారికి, చేసిన వారికి, చూపించిన వారికి అందరికీ కూడా ముకురమ్మల మూల పుటమైనటువంటి జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుతూ జై భవాని. రూపం బిందరుత్తర రూపం నాదస్తున్నాను సుఖ శాంతులతో ఉండాలన్న ఒక పవిత్ర లక్ష్యంతో చేపట్టినటువంటి శతచండీ యాగ కార్యక్రమం అమ్మవారి శోభయాత్రతో ప్రారంభమై ముగ్గురు సర్వమంగళ మాంగళ్యే శరణ్యే ప్రేమకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ మనం ఆ అమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఆదిదేవుడైన గణపతి పూజతో ఈరోజు మన గణపతి హోమం, అమ్మవారికి పూజా కార్యక్రమం, సృష్టి స్థితి లయకారమైనటువంటి భోళా శంకరుడికి అభిషేకాల పూజా కార్యక్రమాలు ఘనంగా సాగుతున్న సందర్భంలో ఈ ప్రాంతం సుఖశాంతులతో ఉండాలన్న లక్ష్యంతో చిరంజీవి తిరుమల విశ్వశర్మ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంగళ శాస్త్రములు
స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కలగాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ జై జగన్మాత.